కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లు దొంగిలించి ట్రాలీ కారులో తీసుకువెళ్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువకు బిగించిన వ్యవసాయ మోటార్లను పగల సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వ్యవసాయ మోటార్లను దొంగిలించి హైదరాబాద్లో అమ్ముకునే వారిని నిందితుల వద్ద నుంచి 8 మోటార్లు ఒక కారు ట్రాలీని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపించినట్లు కరీంనగర్ డీసీపీ వెల్లడించారు. తీరు సార్ అంటే బండ తీను ఉందా కూడా నచ్చిన లేదు.